అనుదిన ధ్యానాలు ఉదయము ప్రతి హెబ్రోన్ ఛానల్ ద్వారా హెబ్రోన్ హెడ్ క్వార్టర్ ఛానల్ ద్వారా ప్రసారాలు కావడం లేదు మెనీ పీపుల్ ఆర్ కాలింగ్ మీ అండ్ ఆస్కింగ్ మీ చాలా మంది నన్ను అడుగుతున్నారు ఫోన్ చేస్తా ఉన్నారు

కాబట్టి మీరు ఇట్లా మరి చూస్తా ఉండాలి అనే ఆశ మీకుంటే సహోదరు పేరుతో ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ద నేమ్ ఆఫ్ మై యూట్యూబ్ ఛానల్ ఈస్ ఆ ఛానల్ పేరు అంటే జాన్ విక్టర్ హెబ్రోన్ జాన్ విక్టర్ హెబ్రోన్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయొచ్చు కమింగ్ టు ద దర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ టుడే ఇది మన ధ్యానం కొరకైన ఈ వచ్చిన దగ్గరకు వస్తాం ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ఎఫేషియన్స్ చాప్టర్ ఫైవ్ వెర్స్ టు ఎఫేసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండో వచనం నుండి తీసుకునబడింది క్రైస్ట్ ఆల్సో హ్యాత్ లవ్డ్ అస్ అండ్ హ్యాత్ గివెన్ హిమ్సెల్ఫ్ ఫర్ అస్ ఎన్ ఆఫరింగ్ అండ్ సాక్రిఫైస్ టు గాడ్ క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునెను Yes, his children, we are called to imitate our father in heaven. దేవుని పిల్లలంగా పరలోకం ముందున్న మన తండ్రిని పోలి ఆయనను అనుకరించి మనం నడుచుకోవాల్సిన వారమై ఉన్న వీ ఆర్ టు బి లైక్ హిమ్ ఇన్ థాట్ వర్డ్ డీడ్ అండ్ అవర్ మన ఆలోచనలు ఉద్దేశాలు క్రియల్లో మాటల్లో కూడా ఆయనను పోలి మనం ఉండాలి వి ఆర్ టు ఫాలో హిస్ ఎగ్జాంపుల్ ఆయనకు మాదిరిగా మనం పెట్టుకొని మనం నడుచుకోవాలి అండ్ వీ హావ్ టు యూస్ హిమ్ ఎస్ అవర్ రోల్ మోడల్ ఫర్ అవర్ ఇన్నర్ లైఫ్ And our hidden moments. మన అంతర్య జీవితంలో రహస్యమైన జీవితాలను కూడా మనము ఆయనను పోలి ఉండాలి మనము నాట్ ఓన్లీ ద అంతేకాకు హౌ టు కీప్ హిమ్ యాజ్ అవర్ రోల్ మోడల్ ఫర్ అవర్ అవుటర్ బిహేవియర్ అండ్ ఆటిట్యూడ్ టువర్డ్స్ అదర్స్ మన బాహ్యమైనటువంటి ప్రవర్తనకి ఇతరుల మన వైఖరి విషయంలో కూడా మనము దేవుని ఒక ఆదర్శంగా మనం పెట్టుకోవాలి జస్ట్ యాజ్ గాడ్ ఈస్ హోలీ వి ఆర్ టు బి హోలీ ఇన్ ఆల్ అవర్ కాంటాక్ట్ దేవుడు పరిశుధుడైన ప్రకారం మన సమస్త ప్రవర్తన యందు మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి ఓన్లీ వే వీ కెన్ ఇమిటేట్ ద ఇమోర్టల్ ఆటెంట్ గాడ్ టు టు లుక్ క్రైస్ట్ అక్షయమైనటువంటి దేవుడు సర్వశక్తి దేవుని పోలి ఉండాలంటే ఇక్కడ చేయవలసింది ఒకటి మనము ఆయన అనుకరించు న్ైస్ మనం క్రీస్తు వైపే చూడాలి బికాస్ హీస్ ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్ ఇన్ ఎవరీ గాడ్లీ ఎందుకనగా అదృశ్యుడైనటువంటి దేవుని యొక్క ప్రతిబింబం స్వరూపమై ఉన్నాడు ఆయన ఫుడ్ వాస్ టు డూ ద విల్ ఆఫ్ ద ఫాదర్ హూ సెంట్ హిమ్ ఆయనను పంపిన తండ్రి చిత్తమును నెరవేర్చుటయే ఆయనకు ఒక ఆహారమే ఉండే అండ్ వీఆర్ టు బి లైక్ హిమ్ అండ్ క్యారీ అవుట్ హిస్ విల్ అండ్ పర్పస్ ఫర్ అస్ కాబట్టి మనం ఆయన వల్ల ఉండాలి మన ఎడలా ఆయన ఉద్దేశాలు ఏమై ఉన్నాయో ఆ ప్రకారంగా మనం జీవించాలి బట్ దేర్ ఇస్ సో మచ్ మోర్ టు క్రైస్ట్ లైక్నెస్ దెన్ డూయింగ్ వాట్ హీ డిడ్ అయితే ఆయన చేసిన దానికన్నా ఎక్కువగా క్రీస్తు వాట్ హీ డిడ్ ఆయన ఏమైతే చేసినాడో ఓన్లీ డూయింగ్ దట్ అది చేయడం మాత్రమే కాకుండా దేర్ ఇస్ సో మచ్ మోర్ టు బి క్రైస్ట్ లైక్ ద క్రీస్తు వలె ఉండాలి క్రీస్తుని పోలి నడుచుకోవడం అనేది ఇంకా మరెక్కువుగా ఉంటుంది వీ ఆర్ టు బి ట్రాన్స్ఫార్మ్ ఇంట్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్ మనం క్రీస్తు యొక్క స్వరూప్యంలోనికి ఆయన పోలిక చొప్పున రూపాంతరం చెందవలసి ఉన్నాం పాల్ రోట్ వి ఆర్ టు బి పర్ఫెక్ట్

ఆ లవ్ కాబట్టి ఆయన ఏ పని ముగించడానికి వచ్చాడో అది ఆరంభం నుండి కూడా మనం చూస్తే ప్రేమ ద్వారానే ఆయన అభ్యసించడం చూస్తాం ద లైఫ్ ఆఫ్ జీసస్ ఇస్ క్యారెక్టరైజ్డ్ ఇన్ కాండక్ట్ కాన్వర్జేషన్ యాటిట్యూడ్ అండ్ యాక్షన్ బై ద అవుట్ఫోల్ ఆ ఆఫ్ ద లవింగ్ గ్రేస్ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ ప్రేమను మనం చూస్తే ఆయన మన మీద కుమ్మరించినటువంటి ఆ కృప కార్యంలో ఇవన్నీ కూడా బయలుపరచబడతాయి ఆ కార్యం జరిగించినట్లే సీ హిస్ కాండక్ట్ అండ్ సీ హిస్ కాన్వర్జేషన్ చూడండి ఆయన యొక్క ప్రవర్తన గాని ఆయన ఒక

ఫ్రీ విల్ బోంట్ సాక్రిఫై అయితే క్రీస్తు కూడా తాను ఇష్టపూర్వకంగా దహన బలిగా అర్పించుకోడానికి సంపూర్ణంగా తాను ఇష్టపూర్వకంగా అర్పించుకున్నాడు ఈజ్ నాట్ ఓన్లీ ఎ సిన్ ఆఫరింగ్ అది పాప పరిహారార్థ బలి మాత్రమే కాకుండా ఈజ్ ఎ బోంట్ ఆఫరింగ్ ఆయన దహన బలిగా కూడా అర్పించుకున్నాను వలంటరీ హీ లోడ్ ఆఫ్ తను స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా మనల్ని ప్రేమించాడు అండ్ దట్ వాజ్ ఎ స్వీట్ స్మెల్లింగ్ పెర్ఫ్యూమ్

ఇన్ దట్ వైల్ వివర్ యెట్ సిన్నర్ సి డైట్ ఫర్ మన యెడలో తన ప్రేమను వెల్లడిపర్చినారు ఎట్లా అనగా మనం ఇంకానూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అండ్ వి ఆర్ కాల్ టు వాక్ ఇన్ లవ్ యాస్ ఈ వాక్ మరి ఆయన వలెనే మనమును ప్రేమ కలిగి నడుచుకోవాలని లైక్ క్రైస్ట్ వి నీట్ టు ప్రెజెంట్ అవర్ ఓన్ బాడీస్ ఎస్ ఎ లివింగ్ సక్రిఫైస్ సో దట్ వి మె బికమ్ ఎ స్వీట్ స్మెల్లింగ్ స్మెల్లింగ్ సేవర్ అంటు ద లా క్రీస్తు వలెనే మనం కూడా దేవునికి పరిమళ సువాసనగా ఉండి లాగినా అన్ని విషయాలలో కూడా మన జీవితాన్ని దేవునికి పరిశుద్ధమైన సజీవ యాగముగా మనం అర్పించుకోవాలి వాజ్ ద కంపల్సరీ రిక్వైర్మెంట్ టు వరల్డ్ పాప పరిహారార్థ బలి అనేది సర్వలోక పాపం అంతటి కొరకే ఆయన తప్పగాది బలిగా అర్పించబడవలసిందిగా ఉండే బట్ క్రైస్ట్ సాక్రిఫైస్ వాజ్ ఆల్సో ఏ వాలంటరీ ఆఫరింగ్ టు గా అయితే క్రీస్తు వారి యొక్క ఈ బలి అర్పణ ఇది కూడా దేవుని ఎడల తను ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా చేసినది వాకింగ్ టు ద్రాస్ వీ కెన్ సి హిజ్ లవ్ ఆయన సిలువ చెంతకు వెళ్తూ ఉండగా ఆయన ప్రేమని మనం చూడగలం జీసస్ బికేమ్ ఎ విల్లింగ్ విక్టిమ్ అండ్ స్వీట్ స్మెల్లింగ్ ఫ్రాగ్రెన్స్ బిఫోర్ గా క్రిసు ప్రభారు దేవుని ఎదుట తను తాను ఇష్టపూర్వకంగా అప్పగించుకున్న వాడు గాను పరిమళ వాస్తాడు అండ్ లైక్ హిమ్ వీ ఆర్ వాక్ ఇన్ లవ్

వాస్తవంగా హృదయంలో అంతర్యంలో అలాంటి ప్రేమ ఉండదు బట్ క్రైస్ట్ లవ్ ఇస్ నాట్ లైక్ అయితే క్రీస్తు ప్రేమ అట్లాంటిది కాదు ఏస్ వీ ఆర్ టు బి గౌన్ బై ద లవ్ ఆఫ్ క్రైస్ట్ మనం క్రీస్తు ప్రేమ ద్వారానే నడిపించబడాలి మేము సో వాక్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ దట్ లైక్ హిమ్ అవర్ విజిబుల్ వాక్ యాజ్ వెల్ యాజ్ అవర్ హిడెన్ వేస్ మే బికమ్ స్వీట్స్ స్మెల్లింగ్ అరో మౌట్ ద హెవెన్ లీ ఫాదర్ మనం మనం ఆయన వలన మన పరలోకపు తండ్రి కూడా ఆయన వలన అంతర్యంలో బాహ్యమైనటువంటి జీవితంలో కూడా అలాంటి నడకనే మనం నడుస్తూ

మన కొరకు దేవునికి అర్పించుకున్నట్లుగా యాక్చువల్లీ వాట్ డస్ ఇట్ మీన్ టు వాక్ ఇన్ లవ్ ఇప్పుడు ప్రేమను కలిగి నడుచుకోవాలి అంటే అర్థం ఏంటిది అకార్డింగ్ టు ఎఫిషియన్స్ 5 1 అండ్ 2 ఎఫిషియన్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 2 వచనాల ప్రకారం వి వాక్ ఇన్ లవ్ బై ఇమిటేటింగ్ గాడ్ జస్ట్ లైక్ జీసస్ డిడ్ ఆఫరింగ్ అవర్ లైఫ్స్ ఇన్ సాక్రిఫైస్ టు గాడ్ యేసు ప్రభువు చేసినట్లుగానే మన జీవితాలని మనం దేవుని కొరకు అర్పించుకుంటూ అట్లా దేవునికి సువాసనగా మన జీవితం ఉండాలి ద వాట్

జస్ట్ యాజ్ లైక్ టు చిల్డ్రన్ లైక్ టు ఇమిటేట్ దేర్ పేరెంట్స్ ఏ రీతిగా పిల్లలు తల్లిదండ్రులను పోలి వాళ్ళు చేసినట్టుగానే చేయాలనుకుంటారు కదా వి ఆర్ టు మిమిక్ గాడ్ ఇన్ ద సేమ్ వే జీసస్ కాపీడ్ హిస్ ఫాదర్స్ బిహేవియర్ అలాగే ఎట్లయితే యేసు వారు తన తండ్రిని పోలి నడుచుకుంటున్నాడు మనము అట్లా అనుకరించి యేసు ప్రభుని అనుకరించి జీవించాలి యా ద గ్రీక్ వర్డ్ ట్రాన్స్‌లేటెడ్ యాస్ లవ్ ఇన్ దిస్ పాసేజ్ ఇస్ అగాపే ఈ భాగంలో ప్రేమ గురించి గ్రీకు భాషలో చెప్పబడిన మాట ఏంటంటే అగాపే అని అర్థం ఇచ్చింది అనేది త్యాగసహితమైన ప్రేమ ఇట్ ఇస్ అన్ అన్సెల్ఫిష్ లవ్ ఇది నిస్వార్థమైన ప్రేమ ఇట్ ఇస్ అన్ అన్కండిషనల్ లవ్ ఇది బే షరతులతో కూడిన ప్రేమ అండ్ ఇట్ లవ్ దిస్ లవ్ ప్రూవ్స్ ఇట్సెల్ఫ్ త్రూ యాక్షన్స్ ఈ ప్రేమ తనకు తాను అనేది క్రియల్లో కూడా రుజుపరిచేది కాదు ఇట్ పర్ఫెక్ట్లీ డిస్క్రైబ్స్ గాడ్స్ లవ్ ఫర్ us యాస్ ఇట్ ఇస్ రిటన్ ఇన్ జాన్ 3:16 యోహాను సువార్త 3:16 లో రాయబడినట్లుగా దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రేమను పోలి ఉంటుంది అండ్ క్రైస్ట్ లవ్ ఫర్ us

అన్ కండిషనల్ దేవుని యొక్క స్వభావము సారాంశం ఇవన్నీ కూడా నిస్వార్థమైనటువంటి షరతులతో కూడిన ఆపోజిల్ జాన్ స్ట్రెస్డ్ దట్ సిన్స్ గాడ్ లవ్స్ అస్ సాక్రిఫిషియల్లీ అండ్ అన్కండిషనల్లీ అపోజి యోహాన్ని నొక్కి చెప్తున్నాడు కదా

ఇన్ హౌ షో లవ్ టు అదర్స్ మరలా మనం దేవుని ప్రేమ కలిగి మనం నడుచుకుంటున్న దానిలో ఇతరులను ఎట్లా మనం ప్రేమిస్తున్నాము అనేది కూడా ఇక్కడ మనకు బయటపడే అదే నియమాన్ని ఇక్కడ పదిహేను పదమూడు లో చెప్పాడు దర్ ఇస్ నో గ్రేటర్ లవ్ దాన్ టు లీడ్ జాన్ ఫిఫ్టీన్ థర్టీన్ యోహన్ స్వాత పదిహేను అధ్యాయం పదమూడో వచనం ప్రకారంగా తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికన్నా గొప్పదైన ప్రేమ ఉండదు అపోజిల్ పాల్ గివ్స్ ఎ డీటెయిల్ డిస్క్రిప్షన్ హౌ హౌ టు వాక్ ఇన్ లవ్

అర్పించుకున్నాడు గివింగ్ అవర్ జెల్స్ అప్ మీన్స్ ఆఫరింగ్ అవర్ జెల్స్ టు గాడ్ ఇన్ సాక్రిఫైస్ మనం అర్పించుకున్న అంటే దేవునికి మళ్ళీ మనం ఒక బలిగా అర్పించుకున్నట ఇట్ మీన్స్ ఫాలోయింగ్ హిమ్ అనగా ఆయనను మనము వెంబడించట ఒబేయింగ్ హిమ్ ఆయనకి లోబడట సబ్మిటింగ్ టు హిమ్ ఆయనకి మనం అప్పగించుకుని రిలేషన్షిప్ విత్ హిమ్ కాబట్టి ఆయనతో కూడా మనం ఒక నిబద్ధత కలిగినటువంటి ఆ సంబంధం కలిగి నడుచుకుంటాం గివింగ్ అవర్ సెల్ సబ్ మీన్స్ వాకింగ్ ఇన్ లవ్

దిస్ ఈజ్ యువర్ ట్రూ అండ్ ప్రోపర్ వర్షిప్ ఆర్ సాక్రిఫైస్ ఇన్ రోమన్స్ ట్వెల్వ్ వన్ అదే పౌలు రోమిలుగా రాస్తున్నప్పుడు పన్నెండో అధ్యాయం మొదటి వచ్చిన అంటున్నాడు కదా సోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకున్నాడని

లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్ ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా కూడా ఈ ఒక ఆజ్ఞలో సంక్షిప్తమై ఉన్నది ఆయన మనల్ని ప్రేమించిన ప్రకారము మనమును ఒకని ఒకడు ప్రేమించాలి రాసిన పత్రిక అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన చదవచ్చు పీటర్ సెడ్ ఇన్ వన్ పీటర్ వన్ ట్వంటీ టూ పేతురు మొదటి పత్రిక ఒకటి ఇరవై రెండులో ఆయన రాస్తున్నాడు యువర్ క్లెన్స్ ఫ్రమ్ యువర్ సిన్స్ వెన్ యూ ఒబేడ్ ద ట్రూత్ సో నౌ యూ మస్ట్ షో సిన్సియర్ లవ్ టు ఈచ్ అదర్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్

ఈస్ వాట్ ఇట్ మీన్స్ టు వాక్ ఇన్ లవ్ హృదయపూర్వకంగా అగాపే ప్రేమ దేవుని యొక్క ప్రేమను మనం కనపరచడం అనేది ఇదే ప్రేమను కలిగి నడుచుకునుట అర్థం హౌ ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ షో లవ్ నవే డేస్ ఈ దినాల్లో ప్రేమను కనపరచడం అది చాలా కష్టం ఫర్గెట్ అబౌట్ అవుట్ సైడ్ పెర్సిక్యూషన్ బయట నుండి వచ్చే హింసల మాట పక్కన పెడితే ఇన్ ద చర్చ్ హౌ మచ్ డిస్ట్రిబెన్సెస్ ఆర్ దేర్ బికాజ్ ఆఫ్ లవ్ సంఘం లోపలే మీరు చూడండి ప్రేమ లేని కారణాన్ని బట్టి ఎంత కలవరం ఉంటుందో

దేవుని ప్రేమను కలిగి నడుచుకుని లాగా కూడా విమర్శించడానికి కాదు బట్ ఇట్ ఇస్ టు సెట్ రైట్ అవర్ ఓన్ లైఫ్ మన జీవితాలు మన బ్రతుకులు సరి చేసుకునే దానికి దేవుడు మనకి సహాయం చేయనుగా లెటర్స్ ప్రే అర్థం చేసుకుందాం యా ఇట్ వెరీ టు లవ్ అదర్ పీపుల్ యాస్ లవ్డ్ నిజంగానే మీరు

By seeing that love, that we are your disciples. Many times, O Lord, that loving among the believers is not seen, only the differences, the fightings, because of the selfishness of few, few people. Speak to us. చెవమా తో మాక్లర్లీ ఈ ప్రేమను కలిగి ఉండేలాగాన సహాయం చేయండి. నేమ్ వి ప్రే. ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ ఆన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్.